హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా అందమైన పొడవైన ఆరోగ్యకరమైన జుట్టు ఉండాలని కోరుకుంటున్నారు దీనికోసం అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు రకరకాల హెయిర్ కేర్ సెంటర్లకి కూడా వెళుతూ ఉన్నారు మార్కెట్లో దొరికి కెమికల్ ప్రొడక్ట్స్ కూడా ఉపయోగించడం వల్ల జుట్టు డ్యామేజ్ అవ్వడం ఊడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి చుండు రావడం వంటి సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి సహజ సిద్ధమైన పద్ధతిలో అందమైన పొడవైన జుట్టును పొందాలి అంటే ఇప్పుడు ఇంట్లో దొరికే వస్తువులతోని ఎటువంటి కెమికల్స్ లేకుండా చిట్కాని తయారు చేసుకోవచ్చు ఆ చిట్కా ఏమిటో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ చిట్కాని ఒక వారం రెండు వారాలు దాన్ని ఉపయోగించినట్లయితే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి దీనికి కావాల్సింది రెండే రెండు పదార్థాలు ఒకటి కొబ్బరి నూనె రెండోది నిమ్మకాయ ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి దాంట్లో రెండు స్పూన్ల కొబ్బరి నూనెను కూడా కలుపుకోవాల్సి ఉంటుంది ఈ రెండింటినీ బాగా కలపాలి తలస్నానం చేయడానికి ఒక గంట ముందు ఈ మిశ్రమాన్ని రెండు చేతులకి బాగా రాసుకొని దీన్ని తల మొదలలో కుదుర్లకు బాగా పట్టించాలి మసాజ్ లాగా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు చేయాలి ఇలా చేయడం వల్ల తలలో ఉండే చుండ్రిపోయి బాగా బలంగా తయారవుతాయి నిమ్మకాయ తల మీద మంచి ప్రభావం చూపిస్తుంది జుట్టుని సిల్కీగా మారిస్తుంది కొంతమందికి జుట్టులో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది అలాంటి వారికి తలస్నానం చేసిన రెండో రోజు నుంచి ఈ జుడ్డు మొత్తం జిడ్డుగా మారిపోతుంది ఆ సమస్యలన్నీ కూడా ఇది దూరం చేస్తుంది జిడ్డును పోగొట్టి మీ జుట్టుని చాలా కాంతివంతంగా మారుస్తుంది ఒక పదిహేను నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత ఓ గంట సేపు తలని అలాగే ఉంచుకోవాలి తర్వాత గోరువెచ్చ నీటితో తలస్నానం చేయాలి అయితే తలస్నానం చేసేటప్పుడు సాధారణ షాంపూ అని కాకుండా ఆయుర్వేదిక్ హెర్బల్ షాంపూని వాడాలి లేదా కుంకుడుకాయను ఉపయోగిస్తే మరీ మంచిది దీన్ని వారానికి రెండు సార్లు కనుక ఉపయోగించినట్లయితే జుట్టు చాలా మృదువుగా మారుతుంది పొడవుగా కూడా పెరుగుతుంది ఒకవేళ కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపినా కూడా ఇబ్బందిగా ఉన్నవారికి తలస్నానానికి ముందు నిమ్మరసాన్ని నేరుగా తలకు ఉపయోగించుకోవచ్చు దీన్ని కండిషనర్లుగా కూడా ఉపయోగించుకోవచ్చు ఒక రెండు మూడు నిమ్మకాయల రసం మన తలస్నానం చేసే బకెట్ నీళ్ళలో వేసి వాటితో తలస్నానం చేసిన తర్వాత మామూలు నీటితో శుభ్రం చేసుకున్నట్లయితే జుట్టు మృదువుగా అందంగా మారుతుంది చుండ్రు సమస్య జుట్టు రాలడం సమస్య జుట్టు అధికంగా ఉడే సమస్య ఇలాంటి వాటికి కూడా ఈ చిట్కా ఎంతో బాగా పనిచేస్తుంది ఇది చాలా సహజ సిద్ధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది కనుక అందమైన ఒత్తైన జుట్టు కావాలి అనుకున్న వారు ఈ చిట్కా ఫాలో అయ్యి ఒత్తైన జుట్టుని పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి